అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము మా ఫ్యామిలీ అందరం కలిసి తిరుపతి వెళ్ళాం కదండి, మధ్యాహ్నంకి అందరం చేరుకున్నాం అన్నమాట. సాయంత్రం వరకు రెస్ట్ తీసుకుని సాయంత్రం స్వామివారి దేవస్థానం దగ్గరికి బయలుదేరామన్నమాట. అంటే స్వామివారి ఊరేగింపు అవన్నీ చూడటానికి బయలుదేరాము. నేను కట్టుకున్న చీర శతమానం సిల్క్స్ నెల్లూరు షాపు ఓపెనింగ్కి వెళ్ళాను కదండి, అక్కడ తీసుకున్నాను అనమాట. ఇది సెమీ టస్సర్ లాగా ఉందండి, చాలా లైట్గా ఉన్నది అనమాట. ఈ శారీ నచ్చి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చి 15.99. షాప్ ఓపెనింగ్ సందర్భంగా 20% డిస్కౌంట్ కూడా ఇచ్చారు కాబట్టి ఇంకా తక్కువకే పడిందండి. ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అంటే జర్నీస్కి వాటికి కట్టుకొని చాలా బాగుంటుంది అని అనిపించింది. ఇక మేమున్న గెస్ట్ హౌస్ పాలాజీ గెస్ట్ హౌస్ అనమాట అండి. పక్కనే మొన్ననే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు దిగారంటండి. చాలా పెద్దగా బాగున్నదండి ఆ గెస్ట్ హౌస్. దాని పక్కనే అనమాట, అన్నీ కొత్తవి ఉన్నాయి అటు పక్క అంతా కూడా. మాకు చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే దేవాలయం ఉన్నదండి. నడుచుకుంటూనే సాయంత్రం బయలుదేరామన్నమాట. అంటే గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం అన్నమాట అండి. అలా అయితే చాలా దగ్గర. మేమున్నది ఇదే బాలాజీ గెస్ట్ హౌస్. ఇటు బ్యాక్ సైడ్ నుంచి కొంచెం దూరం బాగాలేదు, అంటే ఆ చెట్లలోంచి రావాలి, ఇంకా ఆ తర్వాత అంతా ఇట్లా మెట్లు ఉన్నాయి అన్నమాట అండి. అందుకని ఇటు నుంచి వచ్చేసి ఇగో ఇక్కడికి వెళ్ళంగానే మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోతాం మనం. ఇదిగో అండి, ఇది దిగి ఇట్లా రోడ్డు మీదకి రాగానే దర్శనం క్యూ లైన్ దగ్గరికి వచ్చాము. చూసారా ఇంత దగ్గరికి అన్నమాట. నాన్న వెళ్ళొద్దు రోడ్డు మీదకి. ఇదిగోండి మేమందరం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ఇవన్నీ అటు ఇటు షాప్స్ ఉంటాయి కదా, అవి మండపాల వీధికి వెళ్తున్నాం. మా ఆడపడుచు వాళ్ళు వకుళమాత గెస్ట్ హౌస్లో దిగారన్నమాట అండి. మంటపాల వీధిలో మనం కలుద్దాము, మేము వస్తున్నాము అని చెప్పారు. అందుకని మేము కూడా అక్కడికి వెళ్దామని అనుకుని బయలుదేరుతూ దారిలో ఉన్న షాపులు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నామన్నమాట అండి. అట్లనే స్వామివారి ఊరేగింపు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవుద్ది కదా అదంతా కూడా చూడొచ్చు అని బయలుదేరాము. దారిలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు బొమ్మలు కనిపించినాయి అన్నమాట అండి. అవి అడిగితే కొద్దిగా కాస్ట్ ఎక్కువ చెప్పారు. ఇంకా ఎదురు చూద్దాంలే అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఆ తర్వాత చూసుకుంటే నా బ్లౌజ్కి ఆ మైక్ ఉన్నది చూడండి, అది కనపడలేదన్నమాట. అంటే హ్యాండ్ బ్యాగ్ హ్యాండిల్ తగిలి ఎక్కడో పడిపోయింది, పైన మైక్ పడిపోయింది, లోన మ్యాగ్నెట్ మాత్రం జాకెట్ కతుక్కుని అలానే ఉన్నది. నేను ఈ మధ్య కొత్త మైక్ తీసుకున్నానండి, ఇగోండి ఇది హాలీ ల్యాండ్ అని మైక్ అన్నమాట. చాలా బాగుంటుందండి, ఇది కొద్ది కాస్ట్ 15,000 అని, చాలా బాగుందండి. క్లారిటీ ఏంటి, ఎంత జనాల్లోకి వెళ్ళినా సరే మన వాయిస్ బాగా వినిపిస్తూ ఉన్నది అనమాట. ఇట్లాగా సౌండ్ పెంచేది ఒకటి ఉండి ఇట్లా రెండు మైకులు ఉంటాయి. ఇదేమో రిసీవరు, ఇదేమో ఫోన్కి పెట్టేసుకుంటాము. ఈ మైకులో ఒక మైక్ నేను పెట్టుకుని ఉన్నాను అనమాట. ఆ పైన ఉన్న మైక్ పడిపోయింది అక్కడ. ఇదిగోండి ఈ మైక్ అనమాట, ఈ రౌండ్గా ఉంది చూడండి, లైట్ వెలుగుతూ ఉన్నది కదా, ఇది మైక్. ఇదేమో మ్యాగ్నెట్, ఈ చిన్నది ఉంది చూడండి, ఇదేమో మ్యాగ్నెట్. ఇదండి మ్యాగ్నెట్ ఇలా ఉంటుంది కదా, ఈ మ్యాగ్నెట్ ఏమో లోపల ఉండిపోయింది, ఈ మైక్ పడిపోయింది. ఇది ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఒక చిన్న సైజు 1 రూపీ కాయిన్ అంత, పెద్ద సైజు కాయిన్ కాదండి, చిన్న సైజు 1 రూపీ కాయిన్ అంత మైక్. ఇది అంత జనాల్లో అసలు డొల్లి ఎటు వెళ్ళిపోయిందో తెలియదు, ఎవరికి కంటికి కూడా కనపడదండి. అంత చిన్న బటన్ లాంటి మైక్ దొరికే ఛాన్సే లేదు అని నాకు కంగారు వచ్చేసిందండి. ఎందుకంటే విపరీతమైన రష్గా ఉన్నది, ఎవరు కాలేజ్ తొక్కినా నడిచేటప్పుడు ఎవరు పాదం కింద పడినా పట్టుమని ఇరిగిపోతుంది. అట్లానే ఒక చెత్త ట్రాక్టర్ కూడా వెళ్ళిందండి, ఆ టైర్ ఏమన్నా ఎక్కినా బ్రేక్ అయిపోతుంది. అన్నిటికీ మించి అసలు పక్కనే రోడ్ల పక్కనే ఇట్లా షాపులు అవి పెట్టున్నాయి కదా, డొల్లుకుంటూ ఆ సామానంలోకి వెళ్ళిపోయినా మనకెవరికి తెలియదు కదండి. ఇక ఆశ వదిలేసుకున్నానండి. కార్తవీర్యార్జున స్తోత్రం 3 సార్లు చదువుకున్నాను. వెంకన్న స్వామికి మాత్రం, స్వామి 10 ఏళ్ల తర్వాత నీ దర్శనానికి వచ్చాను, ఎటువంటి బాధ కలిగే విషయాన్ని మాత్రం జరగనివ్వకునైనా నేను సంతోషంగా పిల్లలతోటి గడిపి సంతోషంగా నీ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళేలాగా దీవించునైనా అని మనసులో ఎన్నిసార్లు అనేసుకున్నాను అనండి.
మేము ఇంకా అటు ఇటు వెతుక్కుంటూ వెనక్కి వెళ్ళాం కదా, వెంకటేశ్వర స్వామి బొమ్మల్ని చూశాను కదండి. ఆ షాప్ ఆయన అన్నారు, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక లైట్ లాంటిది వెలుగుతోందమ్మా అని అన్నారు. ఓహో, అయితే ఇక్కడ ఉందన్నమాట, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేంతవరకు ఈ దారిలో పడిపోయింది అని చెప్పి వెతుకుతూ వెళ్తూ ఉంటే ఈ ఇనప గ్రిల్ ఉన్న చూడండి, మెష్ లాంటిది క్యూ లైన్ అనమాట, అది బ్యారికేట్లు అంటాం కదా, అది ఒక మూడు లైన్ల అవతల మినుకు మినుకుమంటూ లైట్ వెలుగుతూ సంధ్యకు కనిపించింది అనమాట అండి. ఈ పువ్వులమ్మే దగ్గర అవతల అనమాట. అమ్మ అదిగో అక్కడ లైట్ వెలుగుతోంది అని చెప్పింది. లక్కీగా దీనికి లైట్ వెలుగుతూ ఉంటుంది, రిసీవర్ పెట్టున్నది కదండి, అవతల చీకటిగా ఉంది కానీ ఆ లైట్ వల్ల బాగా కనిపిస్తుంది అనమాట. కానీ వెళ్ళటానికి దారి లేదండి, అది క్యూ లైన్. ఇప్పుడు మనుషులు లేరు కానీ మూడు వరుసల అవతల ఉన్నది, మనుషులు ఎక్కి దూకే విధంగా కూడా లేదు. దీనికి ఎంట్రన్స్ ఎక్కడుందో తెలియదు, ఎండింగ్ ఎక్కడుందో తెలియదు. ఇంకా అలా మేము చూస్తూ ఉంటే ఒక ఆయన అటు వెళ్తూ ఉన్నారనమాట. అందరం ఒకేసారి ఏమండి అని పిలిచామన్నమాట. ఆయన కంగారు పడిపోయి ఏంటమ్మా ఏమైంది అని అంటున్నారు. అక్కడ మైక్ పడిపోయింది, ఆ లైట్ వెలుగుతూ ఉన్నది చూడండి, అది కొంచెం ఇలా అందివ్వండి అని చెప్పామన్నమాట. అసలు చాలా మిరాకిల్ లాగా దొరికిందండి, ఎందుకంటే దానికి మ్యాగ్నెట్ ఉందనుకోండి ఎక్కడో అక్కడ టపక్మని అతుక్కుపోయి ఉండేది, లేదు ఈ జనాల్లో అనుకోండి ఎప్పుడో పచ్చడైపోయేది. జాగ్రత్తగా డొల్లుకుంటూ ఆ మెష్ అవతలకి వెళ్ళింది, అది కూడా ఎవ్వరూ లేకుండా ఖాళీగా ఉన్న ప్రదేశంలోకి వెళ్ళిందండి. నిజంగా ఇది వెంకన్న స్వామి మహత్యంలానే అనిపించిందండి, ఎందుకంటే ఏదైనా భగవంతుడి అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది, మనకందరికీ తెలిసిన విషయమే కదండి. మనం ఏదన్నా పోగొట్టుకున్నా లేదా ఏదన్నా మనం పోగొట్టుకున్నది దొరికినా ఏదైనా ఆయన అనుగ్రహమే కదండి. స్వామిని మనసులో అలా తలుచుకోగానే స్వామి అని అనగానే అసలు అలా మైకి కనపడేలాగా చూడటం మాత్రం నిజంగా వెంకన్న స్వామి మహత్యం అనే చెప్పాలండి. అంటే ఏమ్మా మళ్ళీ మీరు కొనుక్కోలేరా అని ఎవరన్నా అనుకోవచ్చు. వస్తువు గురించి కాదండి, మన మనసు పడే బాధ గురించి నేను చెప్తూ ఉన్నాను. ఎంత హర్ట్ అవుతామండి, స్వామిని దర్శించుకోవటానికి వచ్చాము, ఇలా బాధ కలిగించే విషయం జరిగిందేంటి అని ఎంతో మనస్తాపం చెందుతాం కదా. నిజానికి అలాంటి విషయం ఒకటి జరిగిందండి. ఇంతకుముందు నేను తిరుపతి వచ్చి 10 ఏళ్ళు అవుతోంది అని చెప్పాను కదండి. అప్పుడు తిరుపతి వచ్చినప్పుడు రిటర్న్లో శ్రీకాళహస్తిలో ఆగి స్వామి దర్శనం అవి చేసుకుని భీమవరం బయలుదేరదామని అనుకున్నామన్నమాట. శ్రీకాళహస్తిలో నా బ్యాగ్లోని వ్యాలెట్ కొట్టేశారండి, అందులో 5,000 రూపాయల క్యాష్, కార్డులు ఉన్నాయన్నమాట. మొత్తం అన్నీ పోయినాయండి, మా వారి జేబులో ఉన్న డబ్బులు మాత్రమే ఉన్నాయన్నమాట. నేను చాలా మనస్తాపం చెందాను. అసలు అప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు దానివల్ల ఏమో మళ్ళీ తిరుపతి వెళ్ళాలని మనసుకి అనిపించలేదండి. 10 ఏళ్ల తర్వాత బ్రహ్మోత్సవాల్లో అబ్బా మనం కూడా వెళ్తే బాగుంటుంది అని అనిపిస్తే అది స్వామికి అర్థమయ్యి నిమిషాల మీద అన్నీ ఏర్పాటయ్యేలాగా తగిన వాళ్ళని పంపించారు మన సబ్స్క్రైబర్స్ ద్వారా. ఇదంతా కూడా స్వామి మహత్యమేనండి, నేను చెప్తే అతిశయోక్తిలాగా ఉంటుందండి. అంత ఆనందంగా తిరుపతి వచ్చిన నాకు ఇవాళ రోజున మైక్ పోగొట్టుకున్నాను అనుకోండి, అది ఎంత బాధ కలిగిస్తుందండి, ఎంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. స్వామి అని చెప్పి మనసు ఆక్రోశించింది చూడండి, అది ఆయనకి వినిపిస్తుందండి. నేను నిజంగా చెప్తున్నాను, మన బాధ ఏంటి అనేది స్వామికి ఖచ్చితంగా తెలుస్తుందండి, దాని నివారణ కూడా స్వామే చూపిస్తాడు. అది నాకు ప్రత్యక్షంగా అర్థమైందండి ఆనందంగా. మళ్ళీ అసలు అంటే నార్మల్గా కింద పడింది దొరికితే అంత ఆనందం ఉండదండి. అంటే స్వామి మహత్యం మనకి తెలియాలి అనుకుంటే అది ఎలా చెప్పాలో ఆయన ఆ విధంగానే చెప్తారని అనిపించింది. మళ్ళీ హ్యాపీగా మైక్ని తీసుకుని ఎదరికొస్తే అంతా స్వామి సామ్రాజ్యమే కదండి, మొత్తం జన సముద్రం అండి అండి, స్వామివారి సామ్రాజ్యం ఇదంతా చూసారా, ఇదంతా చూడండి. అలానే ఇదిగోండి నెలపొడుపు కనిపిస్తోందా మీకు, అదిగోండి స్వామివారి గోపురం పైన నెలపొడుపు కనిపించిందా మీకండి, చంద్రుడు. ఇలా చూసుకుంటుంటే ఎంత ఆనందంగా ఉందండి. ఇప్పుడిప్పుడే అందరూ వచ్చి బ్యారికేడ్లలోకి చేరుతూ ఉన్నారన్నమాట అండి, ఎందుకంటే స్వామివారు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళతారన్నమాట. ఇంకా స్టార్ట్ అవ్వలేదండి,
కానీ ఇంత దూరం నుంచి చూస్తే కనపడే ఛాన్సే లేదని అర్థమైపోతుందండి. మనకి ఎలా అయినా కనిపిస్తుంది, హైట్ ఉంటాం కాబట్టి. పిల్లలకైతే కనపడదు అని నేను కంగారు పడుతూ ఉన్నాను అన్నమాట. స్వామివారి ఊరేగింపు స్టార్ట్ అయ్యే ప్లేస్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళామన్నమాట అండి. అక్కడైతే స్వామివారు కనిపిస్తారు అని అనుకున్నాము. నిజంగానే అక్కడికి వెళ్ళటం చాలా మంచిదైందండి, మీకు అర్థమై ఉంటుంది. అది దేవాలయం ఎదురుకుండా మాడవీధుల్లో ఊరేగింపు జరుగుద్ది. ఇదంతా కూడా జనాలేనండి, బ్యారికేడ్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిండిపోతూ ఉన్నాయి అన్నమాట. ఇక ఇవన్నీ చూసుకుంటూ స్వామివారి ఊరేగింపు స్టార్ట్ అయ్యే ప్లేస్కి వెళ్ళామన్నమాట అండి. అక్కడ జనాలు బాగా ఉన్నారు కానీ స్వామి కనిపిస్తారు మనకి. ఇగోండి షన్నుబాబుకి ఏనుగుల్ని చూపించడానికి వాళ్ళ తాతగారు చూడండి ఎలా ఎక్కించుకున్నారు. అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది కనిపించారండి. వారందరూ పలకరిస్తే భలే సంతోషంగా అనిపించింది అన్నమాట. ఇక ఒక్కొక్కళ్ళని పలకరించుకుంటూ ఒక్కొక్కళ్ళని నెట్టుకుంటూ తోసుకుంటూ ఆ జనాల్లో పడి భలే వెళ్ళామండి స్వామి దగ్గరికి. చాలా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి, చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఇటువంటివన్నీ కూడా మనం ఫేస్ చేసేటప్పుడు ఒక మైకంలోకి వెళ్ళిపోతామండి. ఆ స్వామి కనపడంగానే మొత్తం మన శ్రమ అంతా ఎగిరిపోతుందండి. గోవిందా గోవిందా అని తప్ప మరొక మాట మన నోటెమ్మట రాదండి. మీరు కనిపించట్లేదు, మీరు కనిపించట్లేదు. ఓకే అవునమ్మా. బాగున్నాయి నలుగురు. స్నాన సాకి గోవింద. ఇక మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలామంది కనిపిస్తూ ఉన్నారండి. చాలా ఆనందంగా వారందరినీ కలుసుకుని అక్కడ నామాలు పెడుతున్నారనమాట. సాకేత్కి, సౌమిత్కి, షన్నుబాబుకి నామాలు పెట్టించాము. చాలా బాగున్నాయి అని చెప్పి మేము కూడా పెట్టించుకున్నాం అనమాట అండి. అంటే మగపిల్లలకైతే ఇట్లా పెద్ద వెంకటేశ్వర స్వామి నామాల్లాగా పెడతారు, ఆడవాళ్ళకైతే పద్మావతీదేవి నామంలాగా బొట్టులాగా పెడతారనమాట అండి. అట్లా మేము అందరం కూడా ఇలా బొట్లు పెట్టించుకున్నాము. అందరి నామాలు మొత్తం గోవిందమ్మ అమ్మ బుడ్డోడు కూడా ఇక్కడ అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ.
మీరు మా ఇంట్లో వాళ్ళలాగా మాట్లాడతారు తగ్గిపోతున్నారు డాడీ తగ్గిపోతున్నారు తగ్గిపోతున్నారంట చిక్కిపోతున్నారంట ఈ తక్కువ మాట్లాడతారు ఇక వస్తు డిన్నర్ కూడా చేసేస్తుంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనిపించి పలకరించారండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక డిన్నర్ అయిన తర్వాత నేను మా వారు వదిన గారు పిల్లల్ని తీసుకుని గెస్ట్ హౌస్కి వచ్చేసామండి. నామాల పార్కులోంచి అటు గేట్లోంచి ఎక్కితే ఇటు గేట్లో మన గెస్ట్ హౌస్, చాలా ఈజీ అన్నమాట రావటం. అలానే రేపు ఉదయం దర్శనం ఉన్నదండి మాకు. వదిన వాళ్ళని కలవటం కూడా ఇక రేపే అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ ఒక దర్శనం చేసేసుకున్నారటండి. ఇక పిల్లల్ని తీసుకుని ఎర్లీగా నిద్రపుచ్చడానికి వచ్చాము. సంధ్యారమ్య షాపింగ్కి వెళ్ళారు. ఈరోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.